హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ ఫేమస్ నాన్ వెజ్ ఐటమ్ తలకాయ కూర గోట్ హెడ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. సో మనకి ఇలా పీసెస్ కట్ చేసి ఈజీగా మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది నేను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. అండ్ ఈ కర్రీ ప్రాసెస్ వచ్చేసి నార్మల్ బౌల్లో కంటే ప్రెషర్ కుక్కర్లో వండడం వల్ల పీసెస్ తొందరగా కుక్ అవుతాయి. అండ్ అలాగే ఆయిల్ కూడా ఒక 2 నుంచి 3 గరిటెల వరకు వేస్తున్నాను. నాన్ వెజ్ వెరైటీస్లలో మనం టేస్ట్ కోసం అలాగే నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఆయిల్ని ఇలా మ్యాక్సిమం ఒక 2-3 గరిటెల వరకు వేయడం వల్ల మనకు టేస్ట్తో పాటు స్మెల్ కూడా ఉండదు. నాన్ వెజ్ రెసిపీస్లో ఆనియన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. లైక్ మనం ఎక్కువగా యాడ్ చేస్తే కర్రీ స్వీట్గా ఉంటుంది, అలా కాకుండా మనం తక్కువ వేస్తే సూప్కి థిక్నెస్ రాదు. సో మ్యాక్సిమం ఒక పెద్ద ఆనియన్ని మనం యూజ్ చేస్తే మ్యాక్సిమం మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా నేను ఆనియన్స్ వేసిన తర్వాత 1 స్పూన్ ఓల్ గరం మసాలా పౌడర్ వేశాను. సో ఈ నాన్ వెజ్ రెసిపీస్ మ్యాక్సిమం స్పైసీగా ఉంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇవి వేగిన తర్వాత ఇందులో 4-5 పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. మార్కెట్లో ఈ పీసెస్ మనకి క్లీన్ చేసే ఉంటాయి. సో మనం కొద్దిగా ఇలా వాటర్ పోసి కడుక్కొని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ మిశ్రమంలో ఈ పీసెస్ని వేద్దాం. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 2 స్పూన్స్ రాళ్ళ ఉప్పుని కూడా వేసుకుందాం. సో ఇవి బాగా కలిపిన తర్వాత ఇందులో 1/2 గ్లాస్ ఆర్ 1 గ్లాస్ వాటర్ పోద్దాం. వాటర్ పోసి మనం మూత పెట్టేసి కుక్కర్ విజిల్ 4-5 విజిల్స్ రావాలి. సో అప్పుడే మ్యాక్సిమం ఉడికిపోతాయి పీసెస్ అన్నీ. ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే తీయకుండా 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా మొత్తం ఉడికిపోతుంది. సూప్ కూడా చాలా చిక్కగా అవుతుంది. సో ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. అంతే అండి, తెలంగాణ స్పెషల్ అండ్ ఫేమస్ తలకాయ కూర రెడీ. సో ఇందులో మ్యాక్సిమం మనం కుక్ చేసుకునే విధానం మీద టేస్ట్ డిపెండ్ అయి ఉంటుంది. మీరు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి తప్పకుండా చేసుకొని ట్రై చేసి చూడండి.